నమస్కారం స్వాగతం ఈనాటి వార్తలు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితక్క మరియు బోధన్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది నీలా గ్రామానికి చెందిన రామ మందిరం భూమి బాలాపూర్ శివార్లో డెబ్బై నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు సర్వే చేసి రామ మందిరానికి స్వాధీనపరచగలరని కలెక్టర్ గారిని కోరడమైంది దానికి కలెక్టర్ గారు స్పందించి నాందేడ్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి నీలా రామ మందిరం భూమి నీలా గ్రామానికి మరియు రామ మందిర కమిటీకి అప్పచెప్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు గోసుల రఘు మాజీ సర్పంచ్ మరియు పాషం భాస్కర్ సుల్తాన్ రాఘవాచారి రవి తొంటి కిషన్ బబ్లు డాక్టర్ బలరాం రవి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలన్న బీజేపీ నేత బోసలేమో పాటిల్ గారు బీజేపీ పార్టీని మెచ్చి ప్రధాని మోదీ గారి పథకాలకు ఆకర్షితులై మోదీ పైన అభిమానంతో మూదోల్ మందల పరిధిలోని ఎడిబిడ్ గ్రామస్తులు ఈరోజు భోసలేమోహనరావు పాటిల్ గారి ఆధ్వర్యంలో యాభై మంది నాయకులు బీజేపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో సుభాష్ జాదవ్ జ్ఞానేశ్వర్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో వ్యవసాయ శాఖ మార్కెట్ ఆధ్వర్యంలో సోయా కొనుగోలు ప్రారంభించారు ఒక్క క్వింటాల్ సోయాకు ఐదు వేల ఒక వంద యాభై రూపాయల ధర పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కందూరి సంతోష్ మరియు సర్పంచ్ మీరా విజయ్ కుమార్ జెడ్పీటీసీఏ షేవాన్ కోపరేట్ చైర్మన్ రేకుల గంగాధర్ వాయిస్ మోహినుద్దీన్ సెక్రటరీ మధుసూదన్ రాజేశ్వర్ సాహెబ్ రావు మరియు వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈరోజు మధ్యాహ్న భోజన సమయంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేను నిర్వహించడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ పదిహేనును గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా నిర్వహిస్తున్నారు ఎనభై శాతం రోగాలను చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నివారించవచ్చని నిర్మల్ జిల్లా సీఎంఓ ప్రవీణ్ కుమార్ గారు తెలియజేశారు నిర్మల్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చేతుల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించాలన్నారు ఈ సందర్భంగా వెంకటాపూర్ పాఠశాలను సందర్శించి చేతుల పరిశుభ్రతను ఏ విధంగా చేయించాలో విద్యార్థులచే ప్రత్యక్షంగా ఏడు విధాలుగా చూయించి చేయించారు ప్రతి పాఠశాలలో దీనిని నిర్వహించి విద్యార్థులు ధ్రువపత్రం కూడా పొందవచ్చని తెలియజేశారు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ధృవపత్రాలు పొందేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించి సహాయం అందించాలన్నారు లోకేశ్వరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు మండలంలోని పలు గ్రామాల పర్యటనలో భాగంగా మండలంలోని హవర్గా గ్రామంలో పర్యటిస్తూ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ఎవెన్యూ ప్లాంటేషన్ మరియు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏడు రకాల రిజిస్టర్లను తనిఖీ చేయడం జరిగింది ఈ పర్యటనలో ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి గారు ఎంపీఓ రమేష్ గారు ఏపీఓ నవీన్ కుమార్ గారు పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం మా షా న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి